హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక కొత్త అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది దేనికంటే స్టేటస్ లో బాగా వీడియోస్ ఎవరు పెట్టాలనుకుంటారో అదైతే ఇది చాలా బాగుంటుంది. అప్లికేషన్ పేరు వచ్చేదిగా ఫ్రెండ్స్ సాండ్ డ్రా. మీకు ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు దాన్ని బట్టి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓకే, ఇది దేనికోసం అంటే ఫ్రెండ్స్, అంటే మీకు ఇసుకలో గట్ట మీకు బీచ్లో పేర్లు రాస్తారు కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా రాయొచ్చు. మనకి చాలా యానిమేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చూడవచ్చు టెచ్చర్స్ ఉన్నాయి, సారీ వెబ్సైట్స్. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ మూడు అన్లాక్డ్ ఉన్నాయైతే పేడ్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డ్రా అని ఉన్నది. అంటే ఇక్కడ మనం ఏదైనా నేమ్ రాసామనుకో, సపోజ్ ఇలా నేమ్ రాసామనుకో, ఇక్కడ మీకు ఇదన్నమాట. ఒకవేళ మీకు రిమూవ్ చేసుకోవాలంటే ఇది బ్యాక్ కనుక్కోమనుకో, పోద్ది అది. ఇదైతే ఎల్లెజర్, ఇదైతే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదో వీటిలో ఇవి చాలా రియల్ ఎస్టేట్గా ఉంటాయి, అంటే మనకి రియల్గా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్న మీకు ఒక నేమ్ అయితే రాస్తున్నాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా రాసాక ఒకవేళ మీకు మీకు ఏమైనా ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ మీకు అయితే కొన్ని అయితే వస్తాయి, నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ టచ్ చేయాలి, టచ్ చేస్తే మీకు అక్కడ అక్కడికైతే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఇదైతే చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ మూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇంకొదుకుని టచ్ చేస్తే ఇంకొదుకుని కలుగుతుంది అలాగా. ఒకవేళ సపోజ్ మీకు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారా, ఓకే ఇలా అయితే పెట్టాను నేను. ఇక్కడ ఒకే బటన్ ఉంది కదా, దీని మీద ఓకే చేసుకోవాలంటే దీని మీద నొక్కదే. అదే మీరు ఒకవేళ రివర్స్ చేయాలనుకుంటే ఇలాగా, ఒకవేళ ఇంకా పెద్దది కావాలంటే ప్లస్, ఓకే ఒకవేళ చిన్నది కావాలంటే మైనస్, ఓకే నేను ప్లస్, ఓకే ఓకే నొక్కాను. తర్వాత ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చాలా ఉంటాయి, ఇంకైతే ఎలాగైతే వస్తాయి. ఓకే నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ సెట్ చేద్దాం, రొటేట్ చేయాలి. ఓకే మీకు కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్, ఓకే ఓకే. అలాగే మళ్ళీ మీకు ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చినవి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి ఫిష్లు. ఇక్కడ నేనైతే మ్యాన్ సెట్ చేస్తున్నా. ఓకే రొటేట్ చేద్దాం కొద్ది పెద్దది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఎలాగైతే సెట్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఓకే చేయండి. ఓకే చేసాక ఇక్కడ మీకైతే ఎలాగైతే వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద నొక్కితే మీకు సేవ్ అయిపోద్ది. దీని మీద నొక్కితే సేవ్ ఎలాగైతే వస్తుంది ఫ్రెండ్స్, అంటే స్క్రీన్ షాట్ కింద తీసినట్టు అయితే వస్తుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నొక్కాలి, సేవ్ అయిపోద్ది. ఓకే ఓకే ఫ్రెండ్స్, అలాగే అదే విధంగా మీరు ఇక్కడ రొటేట్ కూడా తీసుకొచ్చు మీద, మీకు ఎలా కాలతలా సెట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక ఇమేజ్, ఒకవేళ మీకు ఇమేజెస్ ఉన్నాయనుకో మీకు, ఒకవేళ ఆ ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీ గ్యాలరీలో ఇమేజెస్ ఉంటే, నా దగ్గర అయితే ఇమేజ్ అయితే లేవు, మాకు మీకు ఇమేజెస్ ఉన్నాయి సెట్ చేస్తాను. సపోజ్ ఈ ఇమేజ్ సెట్ చేస్తాను,
ఓకే ఇమేజ్ సెట్ చేసేకి ఇక్కడ అయితే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఒకవేళ క్వశ్చన్ సెట్ చేసుకున్నా మీరు నేమ్ అయితే రాసుకోవచ్చు, ఇలా వేస్తే వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సెట్ చేయండి. సెట్ చేసాక వాటర్ వస్తుంది, అలాగా ఫోటో అయితే తీసుకొచ్చి ఇక్కడ వాటర్ వచ్చినట్టు అదే అలలు వస్తాయి కదా మీకు నేమ్ రాసే బీచ్ వర్ణ అలలు వస్తాయి, అదే టైప్లో వస్తుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద నొక్కండి. ఓకే ఇక ఓకే నొక్కండి. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇలాగైతే సేవ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు, మీకు స్టేటస్లో పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ కట్టా మంచి లుక్ వైజ్గా ఉంటుంది, అంటే స్టైల్గా ఉంటుంది మీ స్టేటస్. దానికోసం అయితే ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.